ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కాలువఘట్ ఆంజనేయ స్వామి పూర్వం 14వ శతాబ్దం నుంచి ఇక్కడ విజయనగర సామ్రాజ్యము అక్కడి నుంచి ఉండింది. ఇది స్వామి అప్పుడు పూజలు అందుకున్నారు. వేద వ్యాసరాయ ప్రతిష్టానం అంటారు. స్వామికి ముఖ్యంగా ఏమంటే శంఖు చక్రాలు ఉన్నాయి స్వామికి. ఇక్కడ స్వామికి ఒక కన్ను ఉంటుంది. మామూలుగా ఆంజనేయ స్వామి అంటే ఒక కన్నే ఉంటుంది, దక్షిణాలు చూస్తున్నారంటారు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి తూర్పుకు కూడా చూస్తుంటారు అన్నమాట. కన్ను ఇక్కడ ఇంకొక కన్ను ఉంది స్వామికి. ఇక్కడ స్వామికి శంఖు చక్రము, షట్కోణ చక్రము, స్వామికి పలు వరుస. ఇక్కడ స్వామికి గద ఉండదు, పద్మము. ఇక్కడ అష్టఫలాలు ఉన్నాయి స్వామికి. ఈ స్వామిని కొలిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. స్వామికి ఇంకో ముఖ్యంగా శిల్పి యువ మహానుభావులు కానీ స్వామికి హస్తరేఖలు గోరు కనబడుతుందండి. ఇక్కడ స్వామికి గోరు, ఇప్పుడు స్వామి అభయస్తమి. ఈ గోరు